ఐ రిక్వెస్ట్ గారు టు కన్వే బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్ ఐ రియలీ లబ్డేట్ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక కన్నడ మూవీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసి సపోర్ట్ చేసినందుకు అండ్ రుద్ర గరుడ పురాణం టైటిల్ చాలా బాగుంది నాకు దాని మీనింగ్ ఏందో చెప్పలేదు సార్ ఇంకా డైటర్ గారు సో నాకు తెలిసి మాకు తెలిసి రుద్రాక్ష తెలుసు గరుడ అంటే మా కేజీఎఫ్ సినిమాల కన్నడ సినిమాల గరుడ తెలుసు సో పురాణం అంటే పురాణం సో పురాణంలో బస్ ఏమైంది తర్వాత ఈ కొత్తనంలో ఏమైంది అనేది కాన్సెప్ట్ సో సార్ వి ఆల్వేస్ యాజ్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఇప్పుడు ఈ మధ్య మీరు చూసుకున్నట్లయితే కన్నడ మూవీ కానీ మలయాళం మూవీస్ కానీ లేకపోతే తమిళ్ కానీ హిందీ కానీ అంటే ఈ సౌత్ ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా తెలుగు ప్రజలందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు కొత్త కంటెంట్స్కి లైక్ లవ్ టుడే తీసుకోండి మీరు మొన్న వచ్చిన మహారాజా తీసుకోండి త్రిబుల్ సెవెన్ చార్లీ తీసుకోండి కేజీఎఫ్ కాంతారా అండ్ మంజుమల్ బాయ్స్ ప్రేమలు సో ఇవన్నీ ఏంటంటే మేము తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటాం ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఇక్కడికి అంటే వేరే లాంగ్వేజ్ నుంచి బట్ వీ ఆల్వేస్ థింక్ దాట్ ఇట్స్ ఎ ఇండియన్ సినిమా అని చెప్పేసి తెలుగు కన్నడ తమిళ్ మలయాళం హిందీ అని చెప్పేసి చూడము కంటెంట్ బాగుంటే వి ఆల్వేస్ థింక్ దాట్ దిస్ ఈజ్ ఏ ఇండియన్ సినిమా అని చెప్పేసి అనుకుంటాం మేము సో అలాగే మా తెలుగు మూవీస్ని కూడా లైక్ అదర్ లాంగ్వేజ్లో అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ యా సో ఇందాక నేను టీజర్ చూసిన అవి నేను కమ్స్ టు ద మూవీ ఐ రిలీ లవ్ డేట్ సో టీజర్ ఎప్పుడైనా కానీ ఇలాంటి సినిమాలకి రెండే రెండు వర్డ్స్ యూజ్ చేస్తారు ఏంటిదంటే సీట్ హెడ్జ్ ఒకటి నెయిల్ బైటింగ్ అనేది సినిమాలు ఉంటాయి అనమాట సో అవన్నీ థ్రిల్లర్ మూవీస్ అలా ఈ మూవీ కనిపిస్తుంది టీజర్ చూసిన తర్వాత సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నందీశ్వర్ గారు నిజంగా చాలా అంటే చాలా బాగా చేసారు లైక్ టీజర్ కట్ కానీ లేకపోతే అదంతా చూపించే విధానం కానీ అండ్ రిషి గారు మీ హైట్ అండ్ పర్సనాలిటీకి నాకు తెలిసి మీరు యాక్షన్ సినిమాల్లో నాకు తెలిసి మీరు కరెక్ట్గా ఇది కరెక్ట్ సినిమా మీకు సో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు అండ్ ప్రియాంక గారు ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇద్దరు హైట్ ఉన్నారు అదేదో ముందే చెప్తే నేను కొంచెం హీల్స్ ఉన్న షూ వేసుకొచ్చి సో అండ్ అశ్విని విజయ్ గారు అశ్విని విజయ్ గారు అంటే యాక్చువల్లీ అశ్విని అంటే మేడం నేమ్ సార్ ఐ నో దట్ మేడం నేమ్ ఎందుకంటే మేడం నేమ్ కూడా చెప్పాలి లేదంటే మళ్ళీ మీరు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ తర్వాత వేరే కథ ఉంటుంది సో అందుకే ఇద్దరు పేరు చెప్తున్నా ఎందుకు ఆవిడ ఎంకరేజ్ లేనిది మీరు ఇక్కడ సినిమా చేయరు ఎందుకంటే నేను చాలామంది ప్రొడ్యూసర్స్ చూసిన ఇంట్లో వాళ్ళు ఓకే అంటేనే ప్రొడ్యూస్ చేస్తారు సో నాకు తెలిసి అశ్విని మేడం ఓకే అంటేనే మీరు ప్రొడ్యూస్ చేసారు పర్మిషన్ కదా అది సో షీ ఆల్వేస్ సపోర్ట్ హిమ్ సో ప్రతి ఒక్క మొగడు వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు సో అలా మేడం ఉన్నారు సార్ వెనకాల సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఈ సినిమాతోని ఈ ఫోర్ లాంగ్వేజ్లో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా తరపున మా తెలుగు ప్రజల తరపున అండ్ మా తెలుగు మీడియా తరపున మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ టీమ్ అండ్ ఇలాగే మంచి మంచి కంటెంట్స్తోని కన్నడ కానీ మలయాళం కానీ తమిళ్ కానీ హిందీ ఏదైనా వచ్చినా కూడా మేము తెలుగు ప్రజలు ఎప్పుడు ముందుంటాం సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సోహేల్ గారు అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మద్రాస్ శ్రీధర్ గారు టు ప్లీజ్ స్పీక్ అందరికీ నమస్తే రిషి నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఫస్ట్ నేను ఆపరేషన్ అలమేలమ్మ చూశాను చాలా నచ్చిన సినిమా అనమాట అప్పటి నుంచి నాకు రిషి యాక్టింగ్ చాలా ఇష్టం అండ్ వి బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట సో ఆ తర్వాత కవల్దారి చూశాను ఎప్పుడు చెప్తుంట లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ షుడ్ గెట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని సో మన హైదరాబాద్ అల్లుడే బేసికల్లీ హైదరాబాద్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు సో సో దెర్ అ మోర్ రీజన్ టు గెట్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నా సో చాలా రోజుల నుంచి అంటూ ఉన్నా డైరెక్ట్ తెలుగు కన్నడ సినిమా చెయ్యి అని చెప్పేసి సో గరుడ పురణంతో హీఈస్ గెట్టింగ్ ఇన్ టు ఇట్ ఐ లవ్ ద టీజర్ సో సూన్ వర్క్ చేయాలి రిషి మనము ఐ రియల్లీ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ హిమ్ చాలా టెరిఫిక్ ఆర్టిస్ట్ తను

సో ఈ టీజర్ లాంచ్ సందర్భంగా చాలా విషయాలు ఒకటి మీరు గమనించారా ప్రతి కన్నడ మూవీలో పునీత్ రాజ్ సర్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ సార్ గురించి అంటే ముందే ఒకటి థ్యాంక్స్ అని చెప్పి పెడతారు అది ఒక గొప్పతనం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతి సినిమా టీజర్ చూస్తున్నా నేను ఆయన పేరుతోని మీరు టీజర్లో టీజర్ కానీ ట్రైలర్ కానీ పెడుతున్నారు సినిమా కూడా అలాగే స్టార్ట్ అవుతుంది సో విచ్ ఇస్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్స్ టు కన్నడ ఇండస్ట్రీ అండ్ థ్యాంక్ అబ్సల్యూట్లీ ట్రూ దూ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గౌడ్ గారిని ఒకసారి వేదిక పైన జాయిన్ ఓవర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ వన్ లాస్ట్ ఫోటో ఆప్ ఎట్ దిస్ టీజర్ లాంచ్ డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్ గారు ఈజ్ ఆల్సో జాయినింగ్ ప్లీజ్ వెల్కమ్ సార్ సో ఎస్ టీజర్ అయితే నిజంగా అద్భుతంగా చాలా గా ఉంది సినిమా చూడాలనిపించే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా ఉంది ఐఎమ్ ష్యూర్ తెలుగు ఆడియన్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా ఈ సినిమాకి థియేటర్స్ వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటూ మీడియా ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ ద టీజర్ లాంచ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మద్రాస్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సోహెల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ థ్యాంక్ యూ అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ రిషి గారు అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ కమింగ్ అప్ ఇంకా మంచి కంటెంట్తో మేము చూడాలి అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సో ముందుగా ప్రొడ్యూసర్ గారితో స్టార్ట్ చేద్దాము సార్ రిక్వెస్టింగ్ యూ లాస్ట్ సార్ డబ్బులు మీరు పెడితేనే సినిమా స్టార్ట్ అవుతుంది అలాగే స్పీచ్ కూడా మీరు స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ స్టార్ట్ చేసేద్దాం సరే మీరు ఏమైనా రాసుకున్నారా లేదు కదా నో నో నోట్స్ అందరికీ నమస్కారం అశ్విని ఆర్ట్స్ ప్రొడక్షన్లో రుద్రగరుడ పురాణ సినిమా నిర్మించాము ఈ సినిమా డైరెక్ట్ చేసిన నందీష్ కేస్ గారికి ఆగు హీరో గారు రిషి గారికి హీరోయిన్ ప్రియాంక గారికి ధన్యవాదాలు ఈ సినిమా బైలింగ్ బై లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నావు మీరందరూ సపోర్ట్ ఈ సినిమా మీద ఉంటాను అంత కోరుకుంటాను మాకు తెలుగు అంత బాగాలేదు పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది మేనేజ్ చేస్తున్నాను అండ్ టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మధుర శ్రీధర్ గారికి అట్లీ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సోహల్ గారికి థ్యాంక్ యూ అండ్ వచ్చిన మీడియా అందరికీ అతిథులకు అందరికీ ధన్యవాదములను చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి పర్ఫెక్ట్ సార్ చాలా కృషి చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ డైరెక్టర్ నందీష్ గారు హీరోకి ఇచ్చేనా అప్పుడే వద్దు వద్దు జ్వాలాకోటి గారు మాటలు విందాం రండి సార్ జ్వాలాకోటి గారు మాట్లాడతారు ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అశ్విని ఆర్ట్స్ ప్రొడక్షన్స్ మీద లోహిత్ గారు నిర్మిస్తున్నటువంటి ఆయన ఫస్ట్ సినిమా ఇది ఫస్ట్ మొదటి మొట్టమొదటి సినిమానే నాలుగు లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు వారికి నా ధన్యవాదాలు మా నందీశ్వర్ గారు మా డైరెక్టర్ గారు నందీశ్వర్ గారు ఆయనతో ఇక్కడ నైన్ అవర్స్ అని చెప్పేసి వెబ్ సిరీస్ నేను చేశాను దానికి నేను క్రిష్ గారికి ధన్యవాదాలు తెలిపినాను వారి సినిమా వారి వెబ్ సిరీస్ చేసేటప్పుడు నందీశ్వర్ గారు మీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది కన్నడలో అంటే ఏదో చెప్తారు ఇస్తారులే అనుకున్నాను కానీ కొంత టైం తర్వాత ఆయన ఫోన్ చేసి ఒక మంచి వేషాన్ని ఇందులో మంచి క్యారెక్టర్ని ఇచ్చారు మా హీరో ఆజాను బాహుడు రిషి గారు ప్రియాంక గారు మా మధుర శ్రీధర్ గారు మమ్మల్ని విష్ చేయడానికి వచ్చినటువంటి మా శ్రీధర్ గారు తమ్ముడు సోహెల్ గారికి అండ్ ఈ సినిమాని ఆదరించి ఒక మంచి విజయాన్ని ఇస్తారని చెప్పేసి మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ గారికి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక మంచి పాత్రలో మిమ్మల్ని చూడడానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ఆర్ బ్యూటిఫుల్ ప్రియాంక టు ప్లీజ్ స్పీక్ అందరికీ నమస్కారం ఈరోజు మీరందరూ ఇక్కడ వచ్చేదికి రొంబో సంతోషమ ఐమ్ సారీ ఐమ్ మిక్సింగ్ విత్ ఆఫ్ తమిళ్ కన్నడ తెలుగు అన్నీ మిక్స్ ఈరోజు మీరందరూ ఇక్కడ వచ్చేది చాలా సంతోషం అవుతుంది సారీ ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ తెలుగు ఐమ్ సో హ్యాపీ టు బీ హో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో ఫర్ రిలీజింగ్ ఆర్టీజో ఆ ఫిలిం రుద్ర గరుడా పురాణ ఈస్ గోయింగ్ టు బి రిలీజింగ్ ఇన్ తెలుగు ఆల్సో Uh, Telugu people has always shown uh, a love for good content, and I'm hoping that you guys uh, show the same love to our cinema too. And uh, the director of this film I, film is Nandi Sir, and producer is uh, uh, Lohit Sir. And this is his first film. and

ఇక్కడ వచ్చిన మీడియా పీపుల్స్ మా పెద్దోళ్ళు సీధర్ సర్కే హీరో సోయల్ సర్కే అందరికీ ధన్యవాదం చేస్తాను మా హీరో గారు ఆల్రెడీ తెలుగు ఫిల్మ్ చేశారు సో మా ఈ మూవీ కన్నడ తెలుగు తమిళ్ మలయాళం చేసావు సో దట్స్ వై వి టీజర్ రిలీజ్ ఇక్కడే చేయాలా అట్లా ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ వచ్చావు అందరూ సపోర్ట్ కావాలా మాకు ఇది ఫస్ట్ తెలుగు మూవీ మా ఇక్కడ తెలుగులో వర్క్ చేశాను నైన్ అవర్స్ వెబ్ సిరీస్లి కో డైరెక్టర్ వర్క్ చేశాను మళ్ళీ మా ఫస్ట్ అస్డెంట్ డైరెక్టర్ ఆగి చేసిన మూవీ తెలుగు గమ్యం రీమేక్ సవారీ మూవీ అది శోభు గారు ప్రొడ ప్రొడక్షన్ చేశారు కన్నడాలి అక్కడ నుంచి క్రిష్ సారు రాజీవ్ గారు అందరూ కొంచెం రిలేషన్షిప్ తెలుగు కన్నడ ఉంది సో ఐ ఐ ఐ మేనేజ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ తెలుగు కమ్యూనికేషన్ అంతా వస్తుంది ఏమారా తప్పు మాట్లాడితే క్షమించండి టీజర్ రిలీజ్ అయింది అండర్ చూ చూడండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మా మళ్ళీ సినిమా ఇక్కడ డైరెక్షన్ చేయాలంట ఇష్టపడతాను థ్యాంక్ యూ తప్పకుండా సార్ మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాము మీ నుంచి మరిన్ని ప్రాజెక్ట్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్ సో ఆల్రెడీ శైతాన్ అనే ఒక సక్సెస్ఫుల్ సిరీస్ ద్వారా అందరికీ బాగా పరిచయం అయిపోయారు రిషి గారు సో ఈసారి రుద్ర ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మా ముందుకు వస్తూ ఉన్నారు సో విషింగ్ టు నో మోర్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ యూ రిషి గారు అందరికీ నమస్కారం ఫస్ట్లీ శ్రీధర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ సార్ టీజర్ రిలీజ్ చేసినందుకు ఆయన ఎప్పుడు కూడా కొత్త టాలెంట్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ టు హ్యావ్ యూ హ్యూఆర్ విఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ అండ్ ఇట్స్ ఆర్ ప్రివిలేజ్ సర్ టీమ్ తరఫు అగైన్ విఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సుహెల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ టైమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ హ్యూహర్ యా నేను రిషి అండ్ షైతాన్లో నా ఐ మీన్ తెలుగులో నా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే అది షైతాన్ మాహి రాఘవ్ గారు నన్ను హాట్స్టార్ ద్వారా తెలుగు ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేశారు దానికంటే ముందు కవులుదారి అని నా కన్నడ సినిమా ఇక్కడ కపట అని రీమేక్ అయింది సుమంత్ గారు నటించారు శైతాన్ ఆయన్ తర్వాత ఇంకొన్ని తెలుగు స్టేట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను దాని గురించి వెంటనే అప్డేట్స్ ఇస్తాను శ్రీధరెడ్డి గారికి కూడా తెలుసు అది అండ్ ఈరోజు రుద్రగరు రుద్రగరుడ పురాణం గురించి చెప్పాలంటే ఇది గరుడ పురాణం ఎలిమెంట్స్ బేస్ చేస్తూ ఉంటుంది నేను రుద్రా అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నా పేర్ లాగే క్యారెక్టర్లో కూడా చాలా ఫోర్స్ ఉంది అండ్ స్టోరీ గురించి చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయిన ఒక బస్ మరి దాంట్లో చనిపోయిన అందరూ మళ్ళీ తిరిగి వచ్చారు మరి బస్ కూడా వచ్చింది ఇది ఎప్పుడు ఎలా అనేది సినిమా వన్ లైన్ నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా ప్యాషన్ అండ్ డెడికేషన్తో వారు పనిచేశారు అండ్ సినిమాలో చాలా సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు వినోద్ అల్వా గారు శ్రీధర్ గారు అవినాష్ సార్ అవినాష్ సార్ని మీరు అఖండాలో కూడా వచ్చేసి చూశారు అండ్ అఫ్కోర్స్ హిస్ అ బిగ్ యాక్టర్ మేడ్ మెనీ అదర్ ఫిల్మ్స్ ఎస్ వెల్ అశ్విని మేడం ఉన్నారు అండ్ ప్రియాంక ద లవ్లీ హీరోయిన్ యూ కెన్ అండ్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నీషియన్స్ ఆర్ బిహైండ్ ద కెమెరా ఇన్ అ ఫిల్మ్ అండ్ సినిమా చూసిన తర్వాత ప్రొడ్యూసర్ గారికి అనిపించింది ఈ సినిమాని తెలుగు ఆడియన్స్కి కూడా ప్రజెంట్ చేయాలి అని ఎందుకంటే తెలుగు ఆడియన్స్ యాజ్ యూ సెడ్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ఆఫ్ స్టోరీ బేస్డ్ సినిమాస్ అండ్ కాంటెంట్ బేస్డ్ సినిమాస్ So, uh, I'm extremely happy that we're here today. Um, so, thank you. Uh, Andriki, uh, thank you so much. And uh, Meen uh, support and blessings, Kavali, um, because uh, we'll be releasing, releasing the film in theaters shortly. And uh, again, once again, Ochinanduko, Andriki, thanks. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఇందులో కూడా కుంభిపాకం అందకూపం ఇవన్నీ ఉంటాయా గరుడ పురాణం మాకు గరుడ పురాణాల గురించి ఏం తెలియదు కానీ అపరిచితుడు చూసిన వాళ్ళందరికీ గరుడ పురాణం తెలుస్తుంది సో ఇందులో ఎలా ఎక్స్ప్లోర్ చేశారనేది మేము వెయిట్ చేస్తున్నాం చూడడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్